సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నందీశ్వర్ సేవా సమితి ఆధ్వర్యంలో కరోనా బాధితులకు మందుల కిట్లను పంపిణీ చేశారు. కిట్టుకు సంబంధించిన పోస్టర్ను బీజేపీ రాష్ట్ర నాయకుడు ఆశీష్ గౌడ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా బాధితులను ఆదుకోవడంలో తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తన స్వార్థం తప్ప ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి కరోనా బాధితులకు ఎలాంటి సహాయాన్ని అందించలేకపోవడం పటాన్చెరు ప్రజల దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. మనకందరికీ తెలిసిందే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా అరికట్టడంలో మన దేశంలోనే ఫస్ట్ రాష్ట్రం ఏదైతే విఫలమైందో అది తెలంగాణ రాష్ట్రం. సెంట్రల్ నుంచి మనకు 7,000 కోట్ల ఫండ్ వచ్చింది, అది ఏం చేసిరో కూడా తెలియదు. ఎవ్వరికి ఒకరికన్నా ఫ్రీ టెస్ట్ చేసిండ్రా, ఒకరికన్నా కోవిడ్ కిట్ ఇచ్చిండ్రా, ఇయ్యలేదు. మా ఎమ్మెల్యే గారికి కూడా కోవిడ్ వచ్చింది, ఆయనేమో అపోలో పోయిండు, సామాన్యుడు వస్తేనేమో గంగలోకి పోవాలి. మీరు హాస్పిటల్ అడ్మిట్ అయినరు, చాలా ఇబ్బందిగా ఫీల్ అయినరు, వెంటిలేటర్ పెట్టినారు, మీరేమో అపోలోలో ట్రీట్మెంట్ చేసుకుంటారు, మమ్మల్ని మా పటాన్చెరు ప్రజలనేమో గంగలోకి లేచినాం. ఇది ఎంతవరకు సమంజసమండి? సరే, మీ ముఖ్యమంత్రి గారు అయితే ఫామ్ హౌస్లు ఉన్నారు, కానీ మీరన్నా చూసుకోవాలి కదా ఇక్కడ ఉన్న ఓట్లు వేసిన వాళ్ళని అందరినీ, ఏదన్నా ఒకటి చేయాలి కదా. కాబట్టి మా భారతీయ జనతా పార్టీ తరఫున నందీశ్వర్ సేవా సమితి ఆధ్వర్యంలో పటాన్చెరు డివిజన్కి సంబంధించిన ఎవరైతే కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి మేము ఉచితంగా కోవిడ్ కిట్ ఇస్తున్నాము. అట్లాగే ఒక హెల్ప్ లైన్ నంబర్ కూడా మేము రిలీజ్ చేస్తున్నాము. డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అంటారు, అది అంటారు, 2-3 లక్షలు వసూళ్లు చేస్తున్నారు. మళ్ళా అమాయకుల భూముల కబ్జాలు చేస్తున్నారు మీ టీఆర్ఎస్ గుండాలు. ఎంతవరకు అది గవర్నమెంట్ ఉన్నదని నడుస్తున్నది మీది?